వాయుగుండంగా మారనున్న అల్పపీడనం గ్యాస్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి వెల్లంపల్లి. ఆక్సిజన్ సిలిండర్లతో విశాఖ తీరం చేరుకున్న ఐఎన్ఎస్ జలాశ్వ. అనన్య అమ్మోనియా కంపెనీలో గ్యాస్. సాలూరు మున్సిపాలిటీ సిబ్బంది వెరైటీ ఆంక్షలు. కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ ధర్నాలు. ఇలాంటి టాప్ 9 ఉత్తరాంధ్ర న్యూస్ ఇప్పుడు చూద్దాం. గ్యాస్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులను ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ ఫోన్లో సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విశాఖ జిల్లా పరవాడ మండలం భరణికం వద్ద అనన్య అమోనియా కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. ట్యాంకర్లను నింపుతోన్న సమయంలో గ్యాస్ లీక్ అయింది. వెంటనే స్పందించిన కంపెనీ సిబ్బంది లీకేజీని సరిచేసి గ్యాస్ బయటకు పొక్కకుండా చేశారు. అయితే గ్యాస్ లీకేజీతో స్థానికులు ఆందోళనకు దిగారు. కంపెనీని మూసేయాలంటూ ధర్నా చేశారు. విజయనగరం జిల్లా సాలూరులో మున్సిపల్ సిబ్బంది మాస్క్ లేకుండా తిరుగుతున్న వారిపై చర్యలు చేపట్టారు. మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్న వారిని గుంజీలు తీయించారు. వారిలో కొందరు మైనర్లున్నా వదిలిపెట్టకుండా శిక్ష విధించారు. మున్సిపల్ సిబ్బంది వ్యవహారంపై స్థానికులు మండిపడుతున్నారు. తూర్పు నావికాదళ యుద్ధనేక ఐఎన్ఎస్ జలాశ్వ బ్రూనై సింగపూర్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, మెడిసిన్తో విశాఖ చేరుకుంది. భారత నావికాదళం ప్రారంభించిన ఆపరేషన్ సముద్ర సేతు 2లో భాగంగా యుద్ధనౌక ఈ సరకును తీసుకొచ్చింది. ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ సంస్థలకు అప్పగించనుంది. విశాఖ పాడేరు గొందూరు వీధిలో పాము కలకలం సృష్టించింది. భారీ పొడవైన పామును చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న స్నేక్ క్యాచర్స్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. పామును పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. ఇది 12 అడుగుల పొడవు ఉంది. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని నిరసిస్తూ శ్రీకాకుళంలో బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. సెకండ్ వేవ్ పై కేంద్ర సర్కార్ హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలరావు స్పష్టం చేశారు. విశాఖ ఏజెన్సీలోని జీ మాడుగుల పోలీసులు తమ ఉదారతను చాటుకున్నారు. కే కూడపల్లి పంచాయతీ కారిగడ్డ సమీపంలో గుంతలమయంగా మారిన తార్ రోడ్డుకు మరమ్మతులు చేశారు. ప్రజల ఇబ్బందులు పడుతూ ఉండడంతో ఎస్ఐ ఉపేంద్ర తన బృందంతో దగ్గరుండి పనులు పూర్తి చేయించారు. పోలీసుల చొరవకు స్థానికులు అభినందనలు తెలిపారు. ఓవైపు కరోనా, మరోవైపు కర్ఫ్యూ అమలుతో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీబీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కొందరు దీక్షా శిబిరానికి నిప్పు పెట్టినప్పటికీ వెనక్కి తగ్గేది లేదంటున్నారు కార్మిక ప్రజా సంఘాల నాయకులు. తగలబడ్డ శిబిరం వద్దే దీక్షలు కొనసాగించారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. మరో 6 గంటల్లో అల్పపీడనంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణిస్తూ తీవ్ర తుఫానుగా మారి మే 26 ఉదయం ఒరిస్సా, బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.